ఇక రాజంపేటలో ఒక వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. ఇక గన్తో బెదిరించి మరో వర్గం వాళ్లతో గొడవ పడ్డగట్లుగా జరిగింది. ఇక అన్నదమ్ముల మధ్య స్థల వివాదం ఘర్షణకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే మున్నూరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. కడప జిల్లాలో ఒక వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తాడు. సురేంద్ర, రూప, కడప జిల్లా రాజంపేటలో ఉన్నటువంటి పెద్దకారంపల్లిలో ఇద్దరు అన్నదమ్ములు అంటే దయాదుల మధ్యన ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో ఒక వ్యక్తి ఒక పెద్ద గన్ను తీసుకొని వచ్చి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనము అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి గొడవలో ఒక గన్ను తీసుకొని వచ్చి బెదిరించేటువంటి పరిస్థితి చూస్తే గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్యన కూడా దయాదుల మధ్య చాలా వరకు ఒక గొడవలు జరిగినటువంటి వాతావరణంలో పోలీస్ స్టేషన్ లో చెప్పి సర్ది చెప్పి పంపించున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఒక్కసారిగా కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో మొత్తంగా ఈ ఆ వ్యక్తి అక్కడికి గన్ను తీసుకొని వచ్చి బెదిరించేటువంటి పరిస్థితి చూస్తే మరి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి గన్ను ఎలా వచ్చిందంటారు? ఆ వ్యక్తికి ఎలా లైసెన్స్ లభించింది? పోలీసులు దీనిని ఏమి ఆరా తీయలేదంటారా? రూప, వ్యక్తి దగ్గర ఉన్నటువంటి గన్ను చూస్తే మాత్రం సైనికులు అంటే సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి గన్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తి దగ్గరికి గన్ను ఎలా వచ్చింది? ఇతను ఒకవేళ సైనికుడుగా పనిచేశాడా, లేదంటే పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఈ పనిచేసిన వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన తర్వాత బ్యాంకులలో కానీ పరిశ్రమలలో కానీ పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమన్నా ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నారా అన్న కోణంలో పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. రూప, ఏదేమైనప్పటికీ కూడా భూ తగాదాల విషయంలో పోలీసుల కంటే సివిల్ కేసులు అయితే సివిల్ పరంగా వెళ్ళాలి, కోర్టుల ద్వారా తెచ్చుకోవాలి తప్ప గన్నులు తీసుకొని వచ్చి బెదిరించే వాతావరణం అయితే రోజుకు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. పోలీసుల దగ్గరికి అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గరికి మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లి ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. ఈ గన్ను వ్యవహారం అయితే ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఈ గన్ను ఎందుకు తీసుకొచ్చారు, అసలు తీసుకురావాల్సిన అవసరం ఎలా ఉంది, ఎందుకు ఇంత ఈ వ్యవహారం ఎందుకు నడుస్తుంది, దీని మీద ఆ రాజకీయ కోణంలో ఏమన్నా పెద్దలు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు ఆ రకంగా దర్యాప్తు కూడా చేస్తున్నట్లుగా మనకు సమాచారం అర్థమవుతుంది. రూప, ఓకే. సురేంద్ర యాదవ్, అసలు అన్నదమ్ముల మధ్య భూ వివాదం కొనసాగుతుంటే మధ్యలో ఇక ఈ గన్ను విషయం ఎలా జరిగిందంటారు? వాళ్ళు ఈ గన్నుతో బెదిరించుకోవడం ఎలా సంభవించిందంటారు? అసలు అంటే ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, అశ్వర్ధామరెడ్డి సుబ్బారెడ్డి, మనోడు సుబ్బారెడ్డి అని వీళ్ళిద్దరు అంటే గొడవ పడుతున్నటువంటి నేపథ్యంలో అశ్వర్ధామరెడ్డి అనే అతని వ్యక్తికి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళ చిన్నాన్ననే సుబ్బారెడ్డి ఇంటి మీదకి గన్ను తీసుకొని వచ్చి వాళ్ళు గన్తో బెదిరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రూప, అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ముల గొడవలను ఒక గన్నుతో బెదిరించేంత వరకు తీసుకురావడానికి అశ్వర్ధామరెడ్డి వాళ్ళ అనుచరులను ఉద్దేశపూర్వకంగానే ఇంటి మీదకి తీసుకొచ్చాడని చెప్పి సుబ్బారెడ్డి ఇంటి బాధితులు కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూప, ఏదేమైనప్పటికీ పోలీస్ స్టేషన్ లో కూడా గతంలో పలుమార్లు దీని గురించి చెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా నిర్లక్ష్యం చేయడం తోటి ఇంకొక వైపు ఏంటంటే రాజకీయ కోణంలో కూడా వాళ్ళకు పెద్దల నుంచి మద్దతు ఉంది కాబట్టి ఇలా గన్ను తీసుకొని వచ్చి తమ మీదకి బెదిరించేంత వరకు వచ్చారని చెప్పి కూడా సుబ్బారెడ్డి బాధిత ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రూప, ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటి వాతావరణం మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రూప, థ్యాంక్ యూ సునీత్ యాదవ్.
మా మీద దొరదనని కొట్టాలని అడిగింది. మేము అడిగిన దానికి మా మీద